నా ప్రేమ మిత్రులారా సహోదరి మునులారా ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనిద్దాము చాలా మంది అప్పులలో కూరుకుపోయి ఉంటారు దాని నుండి బయటకు రావడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు హజరత్ ఖాజా ఇమ్దాదుల్లా మొహాజిర్ మక్కీ రహమతుల్లాహి అలిహ్ అని చెప్పి ఒక పెద్ద అల్లాహ్ వారు ఈ భూలోకంలోకి వచ్చి వెళ్ళడం జరిగింది ఆ గురువు గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళి అప్పు బాధ వాళ్ళకి వివరిస్తే ఆయన ఎక్కువ శాతం చాలామందికి ఇదే వజీఫా చెప్పేవారు ఈ యొక్క వజీఫా వలన చాలామంది లాభం కూడా పొందిన వారు ఉన్నారు ఈ యొక్క లాభాన్ని మీరందరూ కూడా పొందాలి అని చెప్పి ఈ యొక్క వీడియో నేను చేయడం జరుగుతుంది గురువు గారి దగ్గరికి ఎవరైతే వెళ్ళి వాళ్ళ యొక్క బాధలు తెలుపుతారో అలాంటి వారికి ఇచ్చే సలహా ఏమిటి అంటే మొట్టమొదటిగా వాళ్ళు పరిపూర్ణమైన సంకల్పం చేసుకోవాలి అదేవిధంగా పరిపూర్ణమైన ప్రయత్నం కూడా చేయాలి ఈ రెండు చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు నమాజ్ చదివి నమాజ్ తర్వాత పదకొండు సార్లు ధర చదవాలి అది ఏ దరూదైనా సరే పర్లేదు మనం నమాజ్లో చదివే దరుదైనా సరే పర్లేదు లేదంటే వేరే దరవులు ఏదైతే చిన్ని చిన్ని దరుదులు ఉంటాయో అవి చదివినా కూడా పర్లేదు పదకొండు సార్లు ధర చదవాలి ఆ తర్వాత పదకొండు వందల సార్లు యామోని మరోసారి వినండి పదకొండు వందల సార్లు యామోని ఈ యొక్క పదాన్ని పదకొండు వందల సార్లు చదవాలి పదకొండు వందల సార్లు పూర్తి అయిపోయిన తర్వాత ఆఖరిలో మరో పదకొండు సార్లు ధరూ చదవాలి ఇలా పూర్తి చేసిన తర్వాత అల్లహతో దుఆ చేసుకోవాలి ఇలా ఇన్షాల్లా ఎవరైతే ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా చదివితే గనక తప్పకుండా మీ యొక్క జీవితంలో మార్పు కనిపిస్తుంది మీకు ఏదైతే అప్పుల బాధలో ఉన్నాయో అవి కూడా దూరం అవుతాయి కాకపోతే దీనికోసం మీరు ఎక్కువగా ద్వాహ చేస్తూ ఉండాలి ఐదు పూటల నమాజ్ చదువుతూ ఉండాలి అదే విధముగా ఈ యొక్క వజీఫా చేస్తూ ఉండాలి అదే విధముగా కాస్త ఓపిక కూడా ఉంచాలి చాలామంది ఎక్కువ రోజులు చేయకుండానే మేము ద్వాహ చేస్తున్నాము మేము ప్రయత్నిస్తున్నాము మేము ఫలానా చేస్తున్నాము ఫలానా చేస్తున్నాము అయినా కూడా మా యొక్క సమస్య దూరం అవ్వట్లేదు అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే అల్లాహ దగ్గర నుండి మనకి తప్పకుండా వరం లభిస్తుంది కాకపోతే ఆ యొక్క వరం రావడానికి కాస్త ఓర్పు కూడా మన దగ్గర ఉండాలి ఈ యొక్క విషయం ఎవరైతే గమనిస్తారో వాళ్ళు తప్పకుండా లాభం పొందుతారు ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి అస్లాం అయికు వరహమతుల్లాహి వబర్